ओके एनपी पीएसपी सार ఏం సార్ ఈ కోడ్ లాంగ్వేజ్ నేను చెప్తాను కదా ఎన్పి ఏంటి పి ఏంటి ఎస్పి ఏంటి నేను చెప్తాను అవును నేను ఎప్పుడు నార్మల్ గా అడుగుతూ ఉంటాను ఈ కరోనాలో కొన్ని లక్షల కోట్లు పోసినా కొనలేనివి రెండే రెండు ఒకటి ప్రాణం రెండోది సమయం ప్రాణం గురించి నేను చెప్పలేను డాక్టర్ని కాదు కానీ సమయం గురించి నేను చెప్తాను బికాస్ ఐఎమ్ ఎ సైకాలజిస్ట్ నేను ఆల్రెడీ టైం మేనేజ్మెంట్ మీద కొన్ని వందల పేపర్లు పబ్లిష్ చేసి కొన్ని వందల రీసెర్చ్ నేను కండక్ట్ చేస్తున్నాను దానికోసం టైం మేనేజ్మెంట్ గురించి నేను చెప్తాను ఓకేనా నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి మొన్న స్కూల్స్ క్లోజ్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు నా క్లాస్ లో కూర్చున్నంత వరకు ఎంతమంది మీ టైంని సార్ నా టైంని సరిగ్గా ఉపయోగించుకున్నాను సార్ ప్రతిరోజు కొత్తగా నేను ఏదో చేస్తున్నాను సార్ ప్రతి రోజు కొత్తగా నేను నేర్చుకున్నాను సార్ నా సమయాన్ని అస్సలు వృధా చేయలేదు అనుకున్న వాళ్ళు ఇలా చూపించండి భలే వాళ్ళు సార్ రోజు వీడియో గేమ్స్ ఆడుకుంటూ రోజు తిని టైం పాస్ చేస్తూ టీవీలు చూస్తూ సినిమాలు చూస్తూ టైం పాస్ చేస్తున్నాను సార్ అనుకున్న వాళ్ళు ఇలా పెట్టండి నిజాయితీగా చెప్పండి నాకు ఒక పెద్ద నమ్మకం ఉంది నా పెద్ద నమ్మకం ఏంటి తెలుసా నేషనల్ హై స్కూల్ స్టూడెంట్స్ అస్సలు అబద్ధాలు చెప్పరు నిజాయితీగా అసలు బ్రాండ్ అంబాసిడర్ నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ వాళ్ళు ఎంతమంది ఇదా వెరీ గుడ్ అందరూ ఒక్కరు కూడా థమ్స్అప్ పైకి ఎత్తాలి అందరు థమ్స్అప్ డౌన్ లోనే ఉంది అర్థమైందా అంటే ఏంటి మనందరం టైం వేస్ట్ చేస్తున్నాం సార్ ఇప్పుడు కొన్ని గడిచిన సమయాన్ని వెనక్కి తీసుకురాగలుగుతాం లేదు కానీ మీ అందరికి ఉపయోగపడే విధంగా నేను మీకు ఎన్పిపిఎస్పి అనే ఫార్ములా చెప్తాను ఈ రోజు నుంచి అప్లై చేయండి చేస్తారా నేను చెప్పిన తర్వాత చేస్తారా లేదు మీరు డిసైడ్ చేసుకుని అప్పుడు మీ దగ్గర మాట తీసుకుంటాం ఓకే సార్ ఇంతకీ ఎన్పి అంటే ఏంటి పి అంటే ఏంటి ఎస్పి అంటే ఏంటి ఎన్పి అంటే నాన్ ప్రొడక్టివ్ టైం నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని తర్వాత మీరు నోట్స్ కావాలని రాసుకోండి నాన్ ప్రొడక్టివ్ టైం పి అంటే ప్రొడక్టివ్ టైం ఎస్పి అంటే సూపర్ ప్రొడక్టివ్ టైం ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ మీరు ఈ రోజు నుంచి పిల్లలకి ఇది అప్లై చేస్తూ మీరు కూడా అప్లై చేయండి ఎందుకంటే ఎవరో హీరోలో హీరోయిన్లో వాళ్ళు కాదండి పిల్లలకి రోల్ మోడల్స్ నాకు తెలిసి ఫస్ట్ రోల్ మోడల్ అమ్మా నాన్న సెకండ్ రోల్ మోడల్ ప్రపంచంలో ఎవరన్నా ఉంటే దే ఆర్ టీచర్స్ వీళ్ళిద్దరిని మించిన రోల్ మోడల్స్ అంతెందుకు కేజీఎఫ్ లో ఒక వండర్ఫుల్ డైలాగ్ చెప్పగానే హాల్లో కూర్చొని చప్పట్లు కొట్టే మనం అదే కేజీఎఫ్ లో డైలాగ్ ఏంటంటే అమ్మని మించిన యోధుడు ఎవరు ఉండాలని చెప్తారు సరా ఇక్కడ నాకు తెలిసి అమ్మా నాన్నని మించిన రోల్ మోడల్స్ టీచర్లు మించిన ఇన్స్పైరింగ్ పర్సన్స్ ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు అందుకని ఆ అమ్మా నాన్నలు ఈరోజు ఈ పాయింట్ అప్లై చేస్తే పిల్లలు ఆటోమేటిక్ గా నేర్చుకుంటారు ఒప్పుకుంటారా సో ఎన్పి అంటే నాన్ ప్రొడక్టివ్ టైం పి అంటే ప్రొడక్టివ్ టైం ఎస్పి అంటే సూపర్ ప్రొడక్టివ్ టైం సార్ మీరు చెప్పింది బాగానే ఉంది అర్థం కాల అంతేనా నేను చెప్తా ఎన్పి అంటే నాన్ ప్రొడక్టివ్ ఇక్కడ ప్రొడక్టివ్ అంటే మీనింగ్ ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి నేను మీనింగ్ చెప్తాను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ప్రొడక్టివ్ అంటే ఏంటంటే ఉపయోగకరంగా చేసేదాన్ని నాన్ ప్రొడక్టివ్ అంటే ఎవరికి ఉపయోగం లేకుండా టైం వేస్ట్ చేసే పనులన్నింటిని నాన్ ప్రొడక్టివ్ టైమ్స్ అంటారు టైం వేస్ట్ చేసే పనులని నాన్ ప్రొడక్టివ్ టైమ్స్ అంటారు ఓకేనా టైం కొద్దిగా నాకు ఉపయోగపడే విధంగా చేసుకొని కొద్దిగా ఆ రోజుకు ఉపయోగపడే విధంగా చేసుకుంటే దాన్ని ప్రొడక్టివ్ టైం అంటారు సూపర్ ప్రొడక్టివ్ అంటే నా లైఫ్ కి నా సొసైటీకి నా జీవితానికి నా కెరియర్ కి అన్నిటికీ ఉపయోగపడితే దాన్ని సూపర్ ప్రొడక్టివ్ టైం అంటారు ఒక్కసెకండ్ యా అర్థమైందా నాన్ ప్రొడక్టివ్ అంటే ఎవరికి పనికి రాకుండా టైం వేస్ట్ చేసేదాన్ని నాన్ ప్రొడక్టివ్ అంటారు ప్రొడక్టివ్ అంటే కొద్దిగా నాకు ఉపయోగపడే విధంగా చేసుకుంటే దాన్ని ప్రొడక్టివ్ అంటారు సూపర్ ప్రొడక్టివ్ అంటే నా ఫ్యూచర్ నా కెరియర్ నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసే విధంగా నేను కష్టపడి చదువుకుంటే అలా చేస్తే దాన్ని సూపర్ ప్రొడక్టివ్ అంటారు ఇప్పుడు మీరందరూ దేంట్లో ఉన్నారని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఓకే గెట్ రెడీ నాన్ ప్రొడక్టివ్ అంటే ఇలా చూపించాలి ఓకే ప్రొడక్టివ్ అంటే ఇలా చూపించాలి సూపర్ ప్రొడక్టివ్ అంటే ఇలా చూపించాలి నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా అది దేంట్లోకి వస్తుందో మీ హ్యాండ్ మూమెంట్స్ బట్టి చూపించండి నాన్ ప్రొడక్టివ్ అయితే ఇలా చెప్పండి సార్ ఎవ్వరికి పనికి రాకుండా టైం వేస్ట్ చేసేది నాన్ ప్రొడక్టివ్ సార్ ప్రొడక్టివ్ అంటే కొద్దిగా ఉపయోగపడే విధంగా సార్ సూపర్ ప్రొడక్టివ్ అంటే బాగా ఉపయోగపడే విధంగా ఓకే గంటలు గంటలు కూర్చొని వాట్సాప్ చూసుకుంటూ ఫేస్బుక్ లో లేకుంటే వీడియో గేమ్స్ ఆడుకోవడం థమ్స్ అంటారు ఏంటది వా నిజాయితీ పర్లు మీరందరూ అసలు నిజాయితీకి డ్రెస్ వేస్తే ఎలా ఉంటారు మీ స్కూల్ పిల్లలు అంతే సార్ నో డౌట్ అది చూడండి అందరూ ఒక్కరు కూడా ఇలా పెట్టట్లు అందరూ ఇదే వెరీ గుడ్ నాన్ ప్రొడక్ట్ థమ్స్ డౌన్ వెరీ గుడ్ నాన్ ప్రొడక్టివ్ పనికిరాని చెత్త సీరియల్స్ చూస్తూ కూర్చోవడం ఇదే నాన్ ప్రొడక్టివ్ వెరీ గుడ్ పొరపాటును పుస్తకం తీసి చదువుకోవడం ఎప్పుడైనా ఆన్లైన్ క్లాసులు జాగ్రత్తగా వెళ్ళాం వెరీ గుడ్ థమ్స్ అప్ అంట వెరీ గుడ్ రేపు ఎగ్జామ్ ఉండి ఈరోజు బాగా చదివే మీరు బాగా చదువుకొని వెళ్ళి ఎగ్జామ్ లో మంచి మార్కులు వచ్చి మీకు మంచి కాలేజీలో సీట్ వస్తే లేదా మీ భవిష్యత్తు బాగుపడితే ఆ టైం ఏమంటారు ఆర్ యు గెటింగ్ మై పాయింట్
ఇప్పుడు నేను మీకు ఒక సింపుల్ లాజిక్ అడుగుతాను. మనకి రోజుల్లో 24 గంటలు నేను మిమ్మల్ని తీసుకెళ్లి 24 గంటలు మీరు సూపర్ ప్రొడక్ట్ గా మార్చమని నేను చెప్పను. అందుకే మీ అందరి కోసం ఒక ఫార్ములా తెచ్చారు, దట్ ఈస్ 8+8+8. తల్లిదండ్రులు దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మీరు అప్లై చేస్తూ పిల్లల చేత నేర్పిస్తూ ఉండండి, హ్యాపీగా నేర్చుకుంటారు. 8+8+8 సార్, ఇంతకీ 8+8+8 ఏంటి? మనకి రోజులో ఎన్ని గంటలు ఉంటాయండి? మీకైనా నాకైనా అంబానీకైనా బిల్ గేట్స్ కైనా వారెన్ బఫెట్ కైనా ఎవరికైనా మోదీ గారికైనా జగన్ గారికైనా ఎవరికైనా ఎన్ని గంటలు ఉంటాయి? 24 అవర్స్ ఉంటాయి, అంతేనా? ఆ 24 అవర్స్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు. 8 అవర్స్ 8 అవర్స్ 8 అవర్స్ ఓకేనా? 3 8 అవర్స్ డివైడ్ చేశారు. ఫస్ట్ 8 అవర్స్ నేను మీకు చెప్తున్నాను, ఫస్ట్ 8 అవర్స్ హ్యాపీగా నిద్రపోండి, హ్యాపీగా నిద్రపోండి. బలవాళ్ళు సార్, నేను రాత్రి ఎప్పుడు పడుకుంటే మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ టైం లేస్తాను, నేను బాగా నిద్రపోతాను. అలాంటి వాళ్ళ గురించి చెప్పట్లా. రోజుకి 8 గంటలు పడుకోండి, 8 గంటలు పడుకోండి. మనిషి కంట మానసికంగా నిద్రపోతే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, ఓకేనా? 8 అవర్స్ హ్యాపీగా పడుకోండి. ప్రొడక్టివ్ టైం, పడుకోవడం ప్రొడక్టివ్ టైం, బాగా గుర్తుపెట్టుకోండి, పడుకోవడం ప్రొడక్టివ్ టైం, ఓకే? 8 అవర్స్ పి పోయింది. నెక్స్ట్ ఇంకో 8 అవర్స్ మీ ఇష్టం వచ్చినట్టు వేస్ట్ చేసుకోండి. తినడానికి, ఫ్రెష్ అవ్వడానికి, టైం వేస్ట్ చేసుకునే దానికి, వాట్సాప్ లో ఆడుకునే దానికి, వీడియో గేమ్స్ ఆడుకునే దానికి, మీ ఇష్టం వచ్చినట్టు 8 గంటలు వేస్ట్ చేసుకోండి. చూడండి, సిఎంఆర్ లో కూడా బంపర్ ఆఫర్ ఎవరు నేను ఇచ్చా, 1+1. ఒక 8 అవర్స్ వచ్చి పడుకోమని చెప్పా, ఇంకో 8 అవర్స్ తినడానికి, ఫ్రెష్ అవ్వడానికి, మీరు ఎంజాయ్ చేయడానికి, ఆడుకునే దానికి, అన్ని చేసుకునేదానికి 8 అవర్స్ వేస్ట్ చేసుకోండి. అంటే మొత్తం 8 గంటలు వెళ్ళిపోయా, 16 గంటలు వేస్ట్ చేస్తారు. కానీ రాబోయే మిగిలిన 8 గంటలు మాత్రం మీరు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి. అది ఎలా నేర్చుకోవాలి? ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రెండు టిప్స్ లో నేను చెప్తాను. జాగ్రత్తగా 8 గంటలు మాత్రం మీరు సూపర్ ప్రొడక్టివ్ గా, అది ఏదో కొత్త ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏదో ఒకటి నేర్చుకొని, లేదా మీ స్కూల్కి సంబంధించిందో, మీ క్లాస్ కి సంబంధించో, మీ భవిష్యత్తు సంబంధించి ఏదో ఒక విషయాలు మీరు నేర్చుకుంటూ ముందుకెళ్తూ ఉంటే, డెఫినెట్ గా ఇంకోసారి సచిన్ గురించో, అబ్దుల్ కలాం గారి గురించో, వారెన్ బఫెట్ గురించో, లేకుంటే పివి సింధు గురించో, లేకుంటే వీళ్ళందరి గురించి కాకుండా మీ అందరి పేర్లు భవిష్యత్తులో అందరూ మాట్లాడుకునే స్థాయికి మీరు ఎదుగుతారు. అర్థమైందా? రోజుకి 8 అవర్స్ కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే నేను చెప్పింది జరగద్దా? జరగదు. అర్థమైందా? ఈ రోజటి నుంచి ఆఖరికి పొరపాటును ఎప్పుడైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుతూ ఉన్నా, రేపు నాకు నేషనల్ హై స్కూల్లో నాకు ఎగ్జామ్ ఉందనుకో, నేను చదువుతున్నా, పక్కన అమ్మ వచ్చి అరే ఏం చదువుతావు రారా అని చెప్పి పిలిచేదనుకో, నువ్వేం చేస్తున్నావు? ప్రొడక్టివ్ వర్క్ చేస్తున్నావు. ఎవరన్నా వచ్చి నేను నాన్ ప్రొడక్టివ్ అంటే నువ్వేం చెప్పు, అమ్మా డోంట్ డిస్టర్బ్, నేను ప్రొడక్టివ్ వర్క్ చేస్తాను, నన్ను డిస్టర్బ్ చేయబా. అర్థమైందా? ఒకవేళ అమ్మ సీరియల్ చూస్తుంది, అమ్మ ఎందుకమ్మా నాన్ ప్రొడక్టివ్ వర్క్ చేస్తావు, రా కిచెన్ లోకి వెళ్ళి కొత్త స్టైల్ వంట నేర్చుకుందాం. అర్థమైంది నేను చెప్పేది? ఈ రోజటి నుంచి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నాన్ ప్రొడక్టివ్ ప్రొడక్టివ్ తగ్గిస్తూ సూపర్ ప్రొడక్టివ్ చేసుకుంటూ రావాలి. ఎంతమంది చేస్తారు? 8 అవర్స్ కాకుండా కనీసం రోజుకు 1 గంట కొత్తగా నేర్చుకుంటూ మీ లైఫ్ కు ఉపయోగపడే విధంగా చేస్తారండి. ఎంతమంది నాకు ప్రామిస్ చేస్తారు? సార్ ఒక్కసారి కమెంట్ అయితే నా మాట నేనే విన్నాను సార్ అని మహేష్ బాబు డైలాగులు చెప్పకుండా మీరు మాత్రం చెయ్యండి, ఓకేనా? క్లియర్? ఇక్కడికి వెరీ గుడ్, అందరూ మీ సార్ అని పెడుతున్నారు, రియల్లీ ఫెంటాస్టిక్. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ చెప్తానన్న కదా, జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. ఎంతమందికి స్పోర్ట్స్ అంటే ఇష్టం? ఎంతమందికి స్పోర్ట్స్ అంటే ఇష్టం? భలే వాళ్ళు సార్, బయటగా పంపేట్లా, స్పోర్ట్స్ ఎక్కడ ఆడమంటారు? నేను చెప్తాను. మనందరికీ తెలిసిన గేమ్స్ చెస్, క్యారమ్స్, క్రికెట్. ఇండోర్ అయితే చెస్, క్యారమ్స్, షటిల్ లాంటివి వాడుకుంటావు, అవుట్డోర్ అయితే క్రికెట్, ఫుట్బాల్, లేకుంటే ఏదో ఒకటి వాలీబాల్ వాడుకుంటూ అంతే టైంపాస్ చేస్తుంటాం. దయచేసి ఈ రోజు నుంచి పేరెంట్స్ కి ఫస్ట్ పిల్లల్ని స్పోర్ట్స్ లో ఎంకరేజ్ చేయండి. ఎందుకు సార్ స్పోర్ట్స్ లో అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, స్పోర్ట్స్ లో 2 గేమ్స్ ప్రతి ఒక్కరు ఆడాలి. స్పోర్ట్స్ లో 2 గేమ్స్ ప్రతి ఒక్కరు ఆడాలి. అదేంటి సార్, అన్ని గేమ్స్ నేను 2 ఆడమంటారండి? నేను 2 గేమ్స్ కాదు, 2 రకాల గేమ్స్ ఖచ్చితంగా ఆడాలి. ఒకటి ఇండివిజువల్ గా ఆడే గేమ్, రెండోది టీంతో ఆడే గేమ్ ఖచ్చితంగా పిల్లలకి నేర్పించాలి. 2021వ సంవత్సరంలో ప్రతి ఒక్క పిల్లలు, ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఒకటి సింగిల్ గా ఆడే గేమ్, రెండోది టీంతో ఆడే గేమ్. కొద్దిగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా? సింగిల్ గా ఆడే గేమ్, రన్నింగ్ రేస్ చూడండి. రన్నింగ్ రేస్ పక్కోడు వస్తున్నాడా, వాడిని కూడా ముందు లాక్కొని వెళ్దాం, వాడిని కూడా తీసుకెళ్దాం అని వెళ్తారా? మీరే ముందుండాలి, మీరే ఫస్ట్ ఉండాలి, మీరే ఫోకస్ అంతా దాని మీద పెడతారా? అర్థమైందా? సింగిల్ గా ఆడే గేమ్ లో ఏం చేస్తారంటే, మీ ఫోకస్ అంతా నేను 100% ఎఫర్ట్స్ పెట్టాలి, నేను ఇంకా పరిగెత్తాలి, నేను ఇంకా కష్టపడాలని చెప్పి మీరు సింగిల్ గా ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అర్థమైందా? గెలవడం గురించి మాట్లాడలేదు, ఆడడం గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ సింగిల్ గా ఆడే గేమ్స్. సింగిల్ గా ఆడేదంటే రన్నింగ్ రేస్ అవ్వచ్చు,
చెస్ అవ్వచ్చు, ఇవన్నీ సింగిల్ గాడే గేమ్స్ అండి. సింగిల్ గాడే గేమ్స్ ఒకటి ఖచ్చితంగా, అది గేమ్ కానీ స్పోర్ట్ కానీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటే మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను, ఉదాహరణ మీ చేత చేపిస్తాను. పిల్లలందరూ గెట్ రెడీ, పిల్లలందరూ గెట్ రెడీ. ఎప్పుడైనా మీరు మానసికంగా బాధగా ఉన్నా డల్ గా ఉన్నా, నేను చాలా సార్లు నేషనల్ హై స్కూల్కి వచ్చినప్పుడు కూడా ఇది చేపిస్తూ ఉంటాను. ఒక్కసారి అందరు పిల్లలు ఒక్కసారి పైకి లేచి 3 జంప్స్ చేసి కూర్చోండి, 3 జంప్స్ చేసి పిల్లలందరూ కూర్చోండి, 3 జంప్స్ చేసి ఫోన్ అక్కడ పెట్టేసి 3 జంప్స్ చేసి కూర్చోండి. వెరీ గుడ్. అవును, ఇప్పుడు అందరు జంప్స్ చేశారు కదా, జంప్ చేస్తప్పుడు అందరూ ఎందుకు నా కర్మ ఇలా కాలిపోయింది, ఏడుస్తూ చేశారా లేకుంటే నవ్వుతూ చేశారా? నవ్వుతూ చేశారు అంతేనా? ఎప్పుడైనా స్కిప్పింగ్ ఆడేటప్పుడు నవ్వుతూ చేస్తారా ఏడుస్తూ చేస్తారా? నవ్వుతూ. బాగా గుర్తుపెట్టుకోండి, సింపుల్ గా మీరు ఫిజికల్ గా ఎంత వర్క్ చేస్తూ ఉంటే సైకలాజికల్ గా అంత హ్యాపీగా ఉంటారు, మెంటల్ గా ఎమోషనల్ గా మీరు హ్యాపీగా ఉంటారు. ఈ రోజు నుంచి ఫస్ట్ స్పోర్ట్స్ లో గేమ్స్ లో ఫస్ట్ సింగిల్ గా ఆడే దాంట్లో మాత్రం ఆడండి. ఓకే, తర్వాత టీమ్ గేమ్. టీమ్ గేమ్, టీమ్ గేమ్ ఏంటంటే క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, ఫుట్బాల్ కానీ, నీతో పాటు 10 మందితో కలిసి ఆడేది, ఖోఖో కానీ, ఇవన్నీ గేమ్స్ ఏంటంటే నువ్వు ఒక్కడివే ఆడితే గెలవరు, మొత్తం టీం అందరూ కలిసి ఆడాలి. అంటే నువ్వు ఆడుతూ 10 మందిని ఆడే విధంగా చేస్తూ నువ్వు చేయాలి. నీలో నుంచి నాయకుడు బయటకు వస్తాడు, నీలో నుంచి లీడర్ బయటకు వస్తాడు. ఒప్పుకుంటారా? కొంతమంది ఎలా అంటారు, నేను ఒక్కడే ఆడతా. ఇప్పుడు క్రికెట్ తెలుసా మీ అందరికి, సచిన్ ఒక్కడే ఆడితే ఇండియా మొత్తం గెలుస్తుందా, టీంలో ఉండే 11 మంది ఆడితే ఇండియా మొత్తం గెలుస్తుందా? చూపించండి, 11 మందే ఒక్కరా, 11 మంది ఆడాలి. అర్థమైందా? అలాగే అప్పుడేం తెలుసా, పక్కన వాళ్ళకి ఎలా మనం హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి ఆ యాటిట్యూడ్ కూడా పిల్లలు నేర్చుకుంటారండి. దీని మేము స్పోర్ట్స్ సైకాలజీ అంటాం. దయచేసి ఈ రోజు నుంచి పిల్లల్ని 2 రకాల స్పోర్ట్స్ లో ఖచ్చితంగా ఆడించండి. ఒకటి ఇండివిజువల్ గేమ్స్ లో, రెండోది టీమ్ గేమ్స్ లో ఖచ్చితంగా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. సార్ పాండమిక్ లో ఎలా చేయమంటారు సార్, ఇప్పుడు ఎలాగో బయటికి పంపించాలంటే దీన్ని అయిపోయిన తర్వాత బయటికి పంపించండి. కానీ ఇప్పుడు 4 గంటలకి నేను అదే చెప్తాను, పిల్లలు ఇంట్లో ఉన్నంత కాలం, ఇంకా రాబోయే ఎన్ని రోజులు స్కూల్ ఓపెన్ అవుతుందో అన్ని రోజుల వరకు మీరు అందరు చేయగలిగింది ఏంటంటే, పిల్లలు గెట్ రెడీ, ఈ రోజటి నుంచి రోజుకు ఒక కొత్త గేమ్ డిజైన్ చేయండి, రోజుకు ఒక కొత్త గేమ్ డిజైన్ చేయండి. సార్ మేం చేయాలా, పిల్లలు చేయాలా? పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు కూర్చొని చేయండి. ఎందుకో నేను చెప్తాను, నేను మొన్న ఒక ఫ్యామిలీ నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చారు, వచ్చేవాడిగారంటే సార్ మా పిల్లలు నా తల్లి నేస్తున్నారు సార్, వాళ్ళకి మొబైల్ ఇస్తే కానీ ఉండట్లేదు, వాళ్ళకి మొబైల్ ఇస్తే కళ్ళు దెబ్బతింటున్నాయి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అంటే రోజుకి మీ పిల్లలతో ఎంత టైం స్పెండ్ చేస్తారు? టైం ఎక్కడ ఉంది సార్, వాళ్ళు ఏదో మొబైల్ పట్టుకుని కూర్చుంటారు, నేను ఇక్కడ మొబైల్ పట్టుకుని కూర్చుంటారు, అందుకని అలా అయిపోయింది సార్ అన్నాడు. సో నేనేం చెప్పానంటే రోజుకు ఒక గేమ్ డిజైన్ చేయమన్నాను. సార్ గేమ్ అంటే ఎలాంటి గేమ్ సార్ అన్నాడు. మీరు అంత కష్టపడాల్సిన గేమ్ ఏం కాదండి, నేను సింపుల్ గా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రూమ్ లో ఉన్నాను కదా, ఇప్పుడు ఒక గేమ్ చెప్తాను, ఇన్స్టెంట్ గా ఒక గేమ్ చెప్తాను, జాగ్రత్త వినండి. నేను మా మిస్సెస్, నాకు ఒక చిన్న పాప ఉందనుకో, ఓకే, ఓ 10 ఇయర్స్ పాప ఉందనుకో, మేము ముగ్గురు ఇక్కడ నిల్చుంటాం, సారీ ఆపోజిట్ నిల్చుంటాం, మా ముగ్గురు చేతిలో న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, న్యూస్ పేపర్స్ మొత్తం బాల్స్ చేస్తాం, మనకు తెలుసు కదా చిన్నప్పుడు ఆడుకున్నాం, న్యూస్ పేపర్స్ ఇలా ఫోల్డ్ చేస్తే బాల్ లాగా అయిపోతుంది, అవునా? మేము ముగ్గురు అక్కడికి వెళ్ళి, ఈ వాల్ కనపడుతుంది కదా, ఈ వాల్ కనపడుతుంది కదా, ఈ వాల్ ని హిట్ చేయమని చెప్తే ఊరికి అందరు తీసుకొని ఇలా కొడితే ప్రతి బాల్ వాల్కి హిట్ అవుతుంది, అంతేనా కాదా? సింపుల్ కదా, వాల్కి హిట్ చేయమంటే అందరు కొట్టేస్తారు, పెద్ద విషయం కాదు. కానీ నేనేం చేశాను తెలుసా, కొత్తగా ఆడాలని చెప్పి ఒక పెన్ తీసుకొని వచ్చి, ఈ స్విచ్ బోర్డు ఉంది కదా, ఈ స్విచ్ బోర్డుని మాత్రం హిట్ చేయాలని చెప్పి మేము ముగ్గురు అక్కడ నిల్చున్నాం. నేను మా పాపను ఒక్కరిని ఆడియట్లేదు, అమ్మ, నాన్న, పాప ముగ్గురం కలిసి ఆడుతున్నాం. అర్థమైందా? నేనేం చేశాను తెలుసా, ఎవరైతే అక్కడి నుంచి నిల్చొని స్విచ్ బోర్డుని కొడతారో వాళ్ళు ఆ గేమ్ గెలిచినట్టు అని చెప్పాను. ఫస్ట్ నేను వేసాను, కొట్టలేకపోయాను, మా ఆవిడేసింది టచ్ అవ్వాల. మా పాప వేసినప్పుడు తగలంగానే హౌ షీ ఫీల్స్, చాలా ఎక్సైటింగ్ ఉంటుందా ఉండదా? ఆర్ గెటింగ్ మై పాయింట్? తర్వాత మళ్ళీ ఓకే ఈ గేమ్ గెలిచేసాను, మళ్ళీ నెక్స్ట్ గేమ్, మళ్ళీ నెక్స్ట్ ట్రై చేద్దాం అని చెప్పి ఆ రోజంతా మేము ఆ గేమ్ ఆడటం మొదలు పెడతాం. అయిపోయిందా? నెక్స్ట్ డే మళ్ళీ నేను కొత్త గేమ్, నేను నెట్ లో సెర్చ్ చేస్తాను, లేదా మా ఇంట్లో వాళ్ళు నెట్ లో సెర్చ్ చేస్తారు, లేదా మా పాపే మొబైల్ తీసుకొని నెట్ లో సెర్చ్ చేసి కొత్త గేమ్ తీసుకొని మా దగ్గరికి వస్తుంది. మేము అందరం కలిసి టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఆ టైంలో మొబైల్లో వెళ్ళి చెత్త వీడియో గేమ్స్ ఆడాలనో, లేకుంటే మొబైల్లోకి వెళ్ళి ఎవడ ఏం చేస్తున్నాడో చూడాలని నాకు అనిపిస్తుందా? లేకుంటే పాపతో, లేకుంటే పాప నాతో ఆడుకోవాలనుకుంటుందా? వెళ్ళి గేమ్ ఆడుకోవాలి, వెళ్ళి వీడియో గేమ్ ఆడుకోవాలనుకుంటుందా? నాతోనా, ఫోన్తోనా? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఈ రోజు నుంచి తల్లిదండ్రులకి మై సిన్సియర్ రిక్వెస్ట్, పాండమిక్ లో మనందరం ఇంట్లోనే ఉన్నాం కానీ అందరం డిస్కనెక్ట్ అయి ఉన్నాం,
ఇంతకు ముందైన మేలు. స్కూల్కి వెళ్తే సాయంత్రం రాగానే పాప దగ్గరికి వెళ్ళి ఆ పాప బాగున్నావా తిన్నావా ఈరోజు ఏం జరిగింది క్లాస్ అని చెప్పి మొత్తం మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడేముంది, ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఏ అన్న తింటావా తినకపోతే పుస్తకం తీసుకొని చదువుకో అని చెప్పడం వరకే మన పని అయిపోతుంది. అలా చెప్పకుండా దయచేసి ఈ రోజు నుంచి కనీసం ఒక్క గంట రోజుకు కొత్త గేమ్, వీలైతే మీ పిల్లలు ఇంత స్మార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెంకట గౌతమ్ అన్నాడు, వెంకట గౌతమ్ చూడడానికి చాలా స్మార్ట్ గా ఉన్నాడు, చాలా మొబైల్ ఇస్తే బాగా రఫ్ ఆడిచ్చే టైప్ అనుకోండి, ఆ అబ్బాయికి ఇచ్చి నాన్న ఈరోజు నీ టర్న్ నువ్వు కొత్త గేమ్ తీసుకురా, రేపు నేను కొత్త గేమ్ తీసుకొని వస్తా, ఎల్లుండి నాన్న కొత్త గేమ్ తీసుకొని వస్తానని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ మ్యూచువల్ గా మాట్లాడుకొని చేస్తే వాళ్ళందరూ హ్యాపీ ఫ్యామిలీ టైం ఉంటుందా ఉండదా? ఎస్ ఆర్ నో? ఒకవేళ ఈరోజు ఎవరైతే పేరెంట్స్ ఈ సెషన్ కి అటెండ్ అవ్వలేదో దయచేసి ఇది అయిపోయిన తర్వాత మీ పేరెంట్స్ కి చెప్పండి, చెప్తారా? ఎస్ ఆర్ నో? ఎందుకు సార్ ఇదంటే బాస్, మనకి రాక రాక అదృష్టం వచ్చింది, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే అదృష్టం వచ్చింది, రైట్? మీరందరూ ఆ పని చేయండి. సో నాలుగో పాయింట్ ఏంటంటే, ఈరోజు నుంచి ఇంట్లో కూర్చొని కొత్త గేమ్ ఏదైనా డిజైన్ చేసి దాంతో ఆడడం మొదలు పెట్టండి, రైట్? ఫిఫ్త్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ పాయింట్ ఇది పిల్లలకండి, ఇది పిల్లలకి దయచేసి ఏమనుకోకండి చెప్తున్నానని. మీ ఇంట్లో గిన్నెలు వాష్ చేసేది ఎవరు? గిన్నెలు వాష్ చేసేది ఎవరు? బౌల్స్ అవన్నీ వాష్ చేసేది ఎవరు? మీ బట్టలు ఉతికేది ఎవరు? మీ ఇల్లు క్లీన్ చేసేది ఎవరు? ఇవన్నీ సార్ మేము బాగా రిచ్ సార్, మా ఇంట్లో మొత్తం దానికి 10 మంది 10 పనులు ఉన్నారు సార్, 10 రకాలుగా చేస్తారు, ఇలాంటి డైలాగులు ఉండేవాళ్ళు, అంత పాస్ట్గా ఉండేవాళ్ళు నాకు వద్దంటే సింపుల్ గా మీ ఇంట్లో ఈ పనులన్నీ చేసేది ఎవరు? వెరీ గుడ్, అందరు సింగిల్ వర్డ్, మామ్. ఎక్సలెంట్, ఎక్సలెంట్, రైట్? ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. నిజాయితీకి ఒక క్వశ్చన్ అడుగుతాను, నిజాయితీకి ఒక క్వశ్చన్ అడుగుతాను. లాస్ట్ 1.5 ఇయర్ లో ఎంతమంది అమ్మ చేసే పనుల్లో కనీసం ఒక 5% వెళ్ళి, అమ్మమ్మ నువ్వు ఆ గిన్నెల వర్క్ క్లీన్ చేసే, నేను నా రూమ్ వర్క్ నేను సెట్ చేస్తానమ్మా, నా రూమ్ వర్క్ నేను క్లీన్ చేస్తానని చెప్పి, అలా ఎంతమంది చిన్న చిన్న విషయాల్లో అమ్మకి సపోర్ట్ చేసిన అద్భుతమైన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. వెరీ గుడ్, గుడ్, ఐఎమ్ సో హ్యాపీ. నాకు అబద్ధాలు చెప్పకండి, ఓకేనా? చేస్తుంటే చేయని చెప్పి, చేయకపోతే నో ప్రాబ్లం, చేయలేదనే చెప్పండి, దాంట్లో ప్రాబ్లమే లేదు, ఓకే? నేనే ఇప్పుడు కొట్టను, నేను టీచర్ని కాదు, నేను అలా అని చెప్పి పనిష్మెంట్ ఇవ్వలేను. అది ఆ అద్భుతమైన హక్కు కేవలం ఒక టీచర్కి మాత్రమే ఉంది, ఇంకెవ్వరికి రాదు, ఇంకెవ్వరు తెచ్చుకోలేరు కూడా, అదొక నోబుల్ ప్రొఫెషన్, రైట్? ఎస్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ కష్టపడి ఒక గంట ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత, ఆ గంట ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత మనం తినేసి అమ్మకి వెళ్ళి ఒక్కసారి అమ్మ చాలా థ్యాంక్స్ అమ్మ చాలా చాలా బాగుందని చెప్తే అమ్మ ఎలా ఫీల్ అవుతుంది? ఏ ఎంగా అది తిన్నావు కదా వెళ్ళిపో అని చెప్పి అంటద్దా? లేకుంటే చాలా మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుద్దా? ఫీల్ అవుద్దా? ఈ పాండమిక్ లో మీరు పిల్లలతో రిలేషన్ పెంచుకోవాలన్నా, పిల్లలు పేరెంట్స్తో రిలేషన్ పెంచుకోవాలంటే దయచేసి ఈ రోజు నుంచి ఎవడో బయట రోడ్డు మీద వెళ్తే వాళ్ళు కష్టాన్ని చూసి అరే వాడు ఎంత కష్టపడుతున్నారో వీళ్ళెంత కష్టపడుతున్నారో మనం ఫీల్ అవుతుంటాం కదా, ఇంట్లో మన కోసం కష్టపడే వ్యక్తులు ఒక ఇద్దరు ఉంటారు, ఒకరు బయటికి వెళ్ళి మన కోసం ప్రపంచం బరువులన్నీ ఆయన మోస్తూ ఉంటే, ఇంకోరు ఇంట్లోనే మీ ప్రపంచాన్ని అద్భుతంగా మార్చే వ్యక్తి ఇంట్లో ఇంకోరు ఉన్నారు. దయచేసి ఈ రోజు నుంచి మీ స్కిల్స్ పెంచుకోండి. ఆ స్కిల్స్ ఏంటంటే సెల్ఫ్ మెయింటెనెన్స్ స్కిల్స్, సెల్ఫ్ మెయింటెనెన్స్ స్కిల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎస్ఎంఎస్, ఎస్ఎంఎస్ సార్, ఎస్ఎంఎస్ అంటే సోషల్ డిస్టెన్స్ లేకుంటే మాస్క్ ఇదే కాదండి, శానిటైజ్ ఇది కాదు. ఎస్ఎంఎస్ అంటే సెల్ఫ్ మెయింటైనింగ్ స్కిల్స్, సెల్ఫ్ మెయింటైనింగ్ స్కిల్స్. సార్ ఇంతకీ సెల్ఫ్ మెయింటైనింగ్ స్కిల్స్ అంటే ఏంటి? ఎంతమంది తిన్న ప్లేట్ కడిగే వాళ్ళు ఎంతమంది అంటే ఈ రోజుల్లో నిల్. ఈ రోజుకి నుంచి నిజంగా సార్ వాళ్ళు అంటే నాకు వాళ్ళ పేరెంట్స్ గా ఉన్నారు నేను ప్రౌడ్ ఫీల్ అవ్వడం కాదు, నాలాంటి కొడుకున్న నాలాంటి కూతుర్ని కన్నందుకు వాళ్ళు ప్రౌడ్ గా ఫీల్ అవ్వరు సార్ నేను ఆ స్కిల్స్ నేర్చుకుంటానని చెప్పి రోజులో కనీసం మీరు ఈ స్కిల్స్ కనుక డెవలప్ చేసుకుంటూ వస్తే బాగా గుర్తుపెట్టుకోండి. మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, చాలా జాగ్రత్త వినేది, చాలా సార్లు మీరు వినే ఉంటారు కానీ మీ అందరికి బాగా హెల్ప్ అవుతుంది. ఒక అతను చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న ఒక కైండ్ ఆఫ్ టార్చర్ ఏంటి సార్, వాడు ఫ్యాన్ స్విచ్ చేసుకొని పొరపాటున ఈ రూమ్ లో నుంచి ఈ రూమ్ లోకి వచ్చాడు, ఆ ఫ్యాన్ తిరుగుతుంది అనుకో, ఏ ఎన్నిసార్లు చెప్పాలి ఫ్యాన్ ఆఫ్ అని చెప్పాను కదా, నీ వల్ల కరెంట్ బిల్ ఎంత వస్తుంది తెలుసా అని చెప్పగానే వాడు వెంటనే నాన్నని తిట్టుకుంటూ వెళ్ళి ఫ్యాన్ ఆపేసేవాడు.
టీవీ పెట్టి ఎప్పుడైనా పక్కకి వచ్చాడు అనుకో, ఎందుకురా అలా టీవీ వేస్ట్ చేస్తావు, నీళ్లు పోతున్నాయి, ఇలా ఎన్నిసార్లు చెప్పండి, నీకు ఇంత వయసు వచ్చింది నీకు మాత్రం తెలియదు అని చెప్పి చిన్నప్పటి నుంచి డిసిప్లైన్ గా పెంచాలని చెప్పి ప్రతి ఒక్క విషయంలో ఆ తండ్రి ప్రతి ఒక్కరు చెప్తున్నాడు. కానీ వీడికి ఎక్కడ లేని కోపం వస్తుంది. నాన్నని చూస్తే ఎప్పుడు ఏదో ఒకటి చెప్పడానికి వచ్చారు స్వామి అసలు అని చెప్పి నాన్నని చూసి చాలా భయంకరంగా ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి చాలా భయంకరంగా అదే డిసిషన్ తీసుకున్నాడు.